ప్రజా నాయకుడు రేవంత్. మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అంత కాన్ఫిడెంట్ గానే కేసీఆర్ గారు కూడా రిజల్ట్ వచ్చి నెక్స్ట్ డే క్యాబినెట్ అన్నారు. అండ్ కేటీఆర్ గారు కూడా మీరు ట్వీట్ చేశారు, ఆయన టార్గెట్ థర్డ్ టైం వస్తున్నాము. నిన్న కేటీఆర్ గారు గన్ను పెట్టారు కదా, ఆ గన్ను ఏమైందంటే రాత్రి గన్ను పెట్టినాక రాత్రి ఒక రెండు నిమిషాలు ఆలోచించా, ఏమో నైట్ అయినా బాక్సింగ్ తీసుకెళ్ళినాక ట్వీట్ చేస్తారని డౌట్ వచ్చి నేను ట్వీట్ చేశా, దయచేసి కాంగ్రెస్ నాయక కార్యకర్తలారి వాళ్ళు ఒకరోజు ఆ బాక్సులు అది మన చేంజ్ చేశాను. తర్వాత ఆ గన్ను ఏమనిపించిందంటే తర్వాత నైట్ అనిపించింది అతడి సినిమా గుర్తొచ్చింది నాకు, నాసిరు ఇట్లా గన్ను పెడతాడు, గన్ను పెడితే డ్యామ్ షూట్ కొట్టేస్తాంటే ఆ బుల్లెట్ రివర్స్ వచ్చి నాజర్ గారు తగులుతుంది, రివర్స్ వచ్చి తగులుతుంది, ఆ బుల్లెట్ వచ్చి వెళ్ళక తగులుతుంది. అట్లాగే వాళ్ళు కాల్చిన బుల్లెట్ బుల్లెట్ రివర్స్ పెట్టుకున్నారు, వచ్చి టకాల మంది తగిలింది అంతే. సో అందుకని ఓటం బాగాలేదు అంతే కదా సార్, గన్ను రివర్స్ కొట్టి ఏం చేస్తాం, బుల్లెట్ కరెక్ట్గానే ఏం చేశారు ఆ బుల్లెట్ రివర్స్ ఏం చేసుకున్నారు అది పరిస్థితి. అంటే హిట్ వికెట్ అంటారు బీఆర్ఎస్, కరెక్ట్ హిట్ వికెట్ 100% వాళ్ళ నాళ్ళే కొట్టుకున్నారు, వాళ్ళ నాళ్ళే కొట్టుకున్నారు సార్. కేటీఆర్ గారే సార్ ఈ ఓటమి కారణం, కేటీఆర్ విపరీతమైన వాళ్ళ ఇక మేము 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 మనుషులం కాదు, మేము బియాన్ ది జనం, దేవుళ్ళమే మేము, దేవుళ్ళమే మేమేం చెప్తుంది. నేను నేను హరీష్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ వాళ్ళని నేను కామెంట్ చేయను, నేను చేయను, కవిత గారిని కానీ చేయను. ఓన్లీ బాగా ఏంటంటే విజయవాడ పోయి ధర్నా చేసుకోండి, ఇక్కడ చంద్రబాబు అరెస్ట్ అప్పుడు కదా, విజయవాడ పోయి ధర్నా చేసుకోండి, అక్కడ పోయి చేసుకోండి. భారతదేశం సార్ ఇది, 43 సంవత్సరాల నాడు వచ్చాం, నాకు 7 ఏళ్ళ వయసులో వచ్చి మేము సెటిల్ అయ్యాం షాద్నర్లో, మేము జెడ్పీహెచ్ హై స్కూల్